వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తోందని టీడీపీ ఆరోపించింది వ్యక్తిగత డేటా చౌర్యంతో భూములను కాజేస్తోందని ఆ పార్టీ నేత బౌండా ఉమా మండిపడ్డారు ప్రజల సమాచారాన్ని విదేశాలకు అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తోందని ఆగ్రహం చేశారు ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తెలంగాణలోని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుతోందన్నారు బా ఉమా ఈ డేటాని పక్క దేశానికో లేదంటే కొన్ని కొన్ని సంస్థలకు అమ్మితే వేల కోట్ల రూపాయలు వస్తాయి ఇవాళ ప్రపంచం మొత్తం నడిచేదే డేటా మీద అలాంటి డేటాని వాలంటీర్ల ద్వారా సేకరించి వేల కోట్ల రూపాయలకి అమ్ముకునే అవకాశం ఉన్న జగన్మోహన్ రెడ్డి